28వ తారీఖు నాడు భారత ప్రభుత్వం కొత్త పార్లమెంట్ దినాధిశం చేయబోతున్నారు. ఈ కొత్త పార్లమెంట్ దినాధిశం సందర్భంగా భారత ప్రథమ పౌరురాలు అయినటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని అవమానం చేసేటటువంటి పద్ధతుల్లో కార్యాచరణ ప్రణాళికను ఇప్పటికి ప్రకటించింది. భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో భారత రాజ్యాంగానికి ప్రతినిధి రాష్ట్రపతి, పార్లమెంటుకు చీఫ్ రాష్ట్రపతి, ఇనాగ్రేషన్ చేయాల్సింది రాష్ట్రపతి. కానీ బీజేపీ ప్రభుత్వం ఈ రాజ్యాంగాన్ని గౌరవించట్లేదు, రాజ్యాంగంలో ఉన్నటువంటి పార్లమెంటు గౌరవించట్లేదు. ఇది ఒక మోడీ నియంతృత్వ పాలన లెక్క కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అందుకనే ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి పార్టీలు దీన్ని పూర్తిగా బహిష్కరించేటటువంటి పిలిపించినటువంటి పరిస్థితి ఉంది. కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కావచ్చు, డిఎంకే కావచ్చు, తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, సిపిఐ, సిపిఎం, దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు పిలుపునిచ్చినాయి. మేము ఒక గిరిజన జాతిగా, ఆదివాసీ జాతిగా ఉద్దేశపూర్వకంగానే మోడీ ప్రభుత్వం వేల సంవత్సరాలుగా ఈ దేశంలో కింది కులాలను, గిరిజనులను అణిచివేసే సిద్ధాంతాన్ని అమలు చేసే ఆలోచన దృక్పథానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్, అదే పని ఇవాళ పార్లమెంట్ ఇనాగ్రేషన్ సందర్భంగా చేస్తున్నాయని చెప్పి భావిస్తా ఉన్నారు. అది స్పష్టంగా కనబడుతుంది. ఇలా పొద్దున్నే ఒక పాత ఆర్ఎస్ఎస్ మిత్రుడు ఉంటే మాట్లాడాను నేను, ఆయన ఏమంటాడు, ఎందుకు ముర్ము గారిని పిలవట్లేదు, అసలు కారణం ఏంది అని చెప్పి మాట నేను అడిగితే ఎంత బాధ అనిపించింది అంటే, ఎంత బాధాకరమైన మాట చెప్పిండు ఆయన అంటే, ఒక భర్త చనిపోయినటువంటి ఆవిడని పిలుస్తారా అన్నాడు ఆయన, ఒక గిరిజన మహిళను పిలుస్తారా అన్నాడు ఆయన. నాకు ఆశ్చర్యం, ముర్ము గారి గురించి నాకు పర్సనల్ డీటెయిల్స్ బోధించుకోలేదు, కానీ వాళ్ళు మాట్లాడినటువంటి తీరు, వాళ్ళు మాట్లాడుతున్నది అంటే ఇందిరాగాంధీ గారు చెప్పినటువంటి మాట గుర్తుకొస్తున్నది, భారత రాజ్యాంగం నా గౌరవాన్ని కాపాడింది, ఒక గుళ్ళో పోతే నన్ను రానియలేదు, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం నేను ఈ దేశ ప్రధానమంత్రిని అయ్యేటటువంటి స్థితికి తీసుకొచ్చింది, నా భర్త చనిపోయిన తర్వాత కూడా ఈ దేశానికి ప్రధానమంత్రిని కాగలిగా నేను ఆ గౌరవం ఈ రాజ్యాంగం ఇచ్చిందని చెప్పింది. ఇవాళ బీజేపీ ఆలోచన, ఆర్ఎస్ఎస్ ఆలోచన ఏ పద్ధతిలో ఉందో దీన్ని బట్టి అర్థం చెబుతా ఉన్నది. ఏ రోజు పెట్టుకున్నారంటే ఇనాగ్రేషన్ వీళ్ళు, సావర్కర్ పుట్టిన రోజు, ఒక దేశ ద్రోహి పుట్టిన రోజు, ఇవాళ భారత పార్లమెంట్ ఇనాగ్రేట్ చేస్తారా? భారత స్వతంత్రానికి ద్రోహం చేసి బ్రిటిష్ వాళ్లకు ఏజెంట్ గా పనిచేసినటువంటి సావర్కర్ పుట్టిన రోజు నాడు ఈ దేశానికి ఇవాళ కొత్త పార్లమెంట్ ను మోడీ ఇనాగ్రేట్ చేయడం అంటే బీజేపీ ఆలోచన ఏ పద్ధతిలో ఉంది, ఆర్ఎస్ఎస్ ఆలోచన ఏ పద్ధతిలో ఉంది, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అదొక్కటే కాదు, నెహ్రూ గారి అంత్యక్రియ జరిగిన రోజు, నెహ్రూ గారు చనిపోయి అంత్యక్రియ జరిగిన రోజు ఇలా భారత పార్లమెంట్ ను ఇనాగ్రేట్ చేయాలనేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇలా బీజేపీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేము చెప్తా ఉన్నాం, ఈ భారతదేశ విలువల్ని, రాజ్యాంగ విలువల్ని విధ్వంసం చేసేటటువంటి పనిని ఇలా బీజేపీ కోరుకుంది. భారతదేశంలో ఉన్నటువంటి 70 కోట్ల మంది మహిళల్ని అవమానం చేసింది, 15 కోట్ల మంది ఇవాళ గిరిజనులను, ఆదివాసుల్ని అవమానం చేసే పరిస్థితి, ఇన్సల్ట్ చేసే పరిస్థితిని బీజేపీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పిసిసి రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ మేరకు, సిఎంపి నాయకులు బట్టి విక్రమార్క గారి డైరెక్షన్ మేరకు, మా ఏఐసిసి సెక్రటరీ జనరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఠాకర్ గారి డైరెక్షన్ మేరకు, రోహిత్ చౌదరి గారు ఇక్కడే ఉన్నారు, వాళ్ళ డైరెక్షన్ మేరకు తెలంగాణ ఆదివాసీ కాంగ్రెస్ రేపు ఎల్లుండి 25వ తారీఖు నాడు అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లా కేంద్రాల్లో ప్రెస్ మీట్ పెడుతుంది, 26వ నాడు అన్ని మండల కేంద్రాల్లో ప్రెస్ మీట్ పెడుతుంది, 27వ తారీఖు నాడు అన్ని మండల కేంద్రాల్లో నిరసన ర్యాలీ తీస్తుంది, 28వ తారీఖు నాడు ఏ రోజైతే పార్లమెంట్ భవన్ ఇనాగ్రేషన్ జరగబోతున్నదో ఆ రోజు ప్రతి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం, కొమరం భీం విగ్రహం, మహాత్మా గాంధీ విగ్రహం అక్కడ ఏది అందుబాటులో ఉంటే అక్కడ నిరసన సత్యాగ్రహాలు చేపడుతుంది, బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టుకుంటది. అదే విధంగా వీళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు అవగాహన, రాజ్యాంగ స్ఫూర్తితో భారతదేశ నిర్మాణం కోసం 75 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కష్టపడి ఒక పాజిటివ్ వైబ్రేషన్ సొసైటీని నిర్మించి తీసుకొస్తున్నటువంటి దాన్ని విధ్వంసం చేసే బీజేపీ
ఆలోచన సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఈ దేశ ప్రజల్ని అప్రమత్తం చేయడం కోసం 28వ నాడు దేశవ్యాప్తంగా మా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల కేంద్రాల్లో కూడా నిరసన కార్యక్రమాన్ని తీసుకోవాలనే నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి దీనికి సహకరించవలసిందిగా మీడియా మిత్రులకు, గిరిజన శాఖకు, పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇతర విభాగాలని కూడా దాంట్లో భాగస్వాములు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం, ఐతరని ఆశిస్తా ఉన్నాం. ఇప్పుడు పంపిద్దరు బలరాం నాయక్ గారు.